సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి పొట్లపల్లికి వెళ్లే బీటీ రోడ్డు గత 5 సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు మండిపడ్డారు. మనం చూస్తున్న రోడ్డు ఎక్కడో కాదు, ఇది హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామానికి చెందిన రహదారి బీట్ రోడ్డు. ఇది గత 5 సంవత్సరాలుగా ఇది ఇట్లనే గుంతలు పడి మొత్తం రోడ్డు మొత్తం ధ్వంసమైనా కూడా ఈ దిక్కొచ్చి చూసే వ్యక్తి కూడా ఒక అధికారి కూడా లేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు ఈ పొట్లపల్లి రహదారి ఉన్నది. అనేక సార్లు ఆర్ఎండ్బి అధికారికి ఫోన్ ద్వారా విన్నవించినాం, అయినా కూడా ఆయన స్పందించలేదు. ఏదో తూతు మంత్రంగా ఒకరోజు వచ్చి ఆ గుంతలు కూడిపనికి మట్టి తీసుకొచ్చి ఆ గుంతలు కూడిపి పోవుడు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం అనేది చూపించకుండా ఇక్కడ ఆర్ఎండ్బి అధికారి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామీణ సడక్ యోజన ద్వారా ఏదైతే గ్రామాలకు పట్టణాల నుంచి గ్రామాలకు పోయే బీట్ రోడ్లకు స్వయాన కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ నిధులు మంజూరు చేస్తూ ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, దాన్ని దారిలి మళ్లించి వేరే పథకాలకు వాడుకుంటూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లా మంత్రి హరీష్ రావు గారు అలాగే ఎమ్మెల్యే సతీష్ బాబు గారు స్పందించి వెంటనే ఈ దారి మరమ్మతులు చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర దగ్గర వస్తున్నది కాబట్టి వేలాది మంది ఈ రోడ్డు వెంబడి దర్శనానికి పోతారు కాబట్టి వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా రోడ్డు గుంతలు లేకుండా కొత్త రహదారిని కొత్త బీట్ రోడ్డును వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా నేరడిచర్ల మండల కేంద్రంలో హైదరాబాద్లో తలపెట్టిన మహాధర్నాకు బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా బీజేవైఎం నాయకులు తలపెట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ ఉపాధ్యక్ష డికే అరుణమ్మ గారి సూచన మేరకు ఈరోజు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను ఎంబనే భర్తీ చేయాలి, మరియు కరోనా కాలంలో గత 9 నెలల నుంచి ప్రైవేట్ ఉద్యోగస్తులు మరియు లెక్చరర్లకు వాళ్ళకు నిరుద్యోగ భృతి చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని, మరియు నిరుద్యోగ భృతులకు అందరికి కూడా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించి ఆదుకోవాలని ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, రాష్ట్ర బీజేవైఎం శాఖ పిలుపు మేరకు జాతీయ రహదారులు నిర్బంధం చేయడానికి వెళ్ళినటువంటి బీజేవైఎం కార్యకర్తలను మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు మరియు పట్టణ అధ్యక్షులు మరియు బీజేపీ సీనియర్ నాయకులు అందరినీ కూడా మన పోలీసు వాళ్ళు వాళ్ళని అడ్డం పెట్టుకో గవర్నమెంట్ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా వచ్చి అరెస్టు చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఇమీడియట్లీ గవర్నమెంట్ నిరుద్యోగ భృతి కానీ 2 లక్షల ఉద్యోగాలు కానీ ఇమ్మనే భర్తీ చేయకపోతే ముందు ముందుగా పెద్ద ఎత్తున రాస్త రోకాలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము ఎనికిపోవడం లేదని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. కేసీఆర్ డౌన్ డౌన్ 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 కేసీఆర్ డౌన్ డౌన్
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డిసిసిబి చైర్మన్ టిస్కాబ్ వైస్ చైర్మన్ కొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామాభివృద్ధికి అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు. నాయకులు, విలేకరులు మరియు గ్రామ ప్రజలు, సీనియర్ నాయకులు ఇక్కడ వచ్చినటువంటి సిఐటి జనరల్ సెక్రటరీ చెక్క రమేష్ గారికి వర్కరాలేదని, తీర్మానాలు అమలు చేయలేదని ఇట్లబెట్టి ఆ దరఖాస్తు చూసిన తర్వాత ఇంత అన్యాయం ఉంటది ఆ దరఖాస్తు. నేను విచారణ చేయమన్నా, అందులో తప్పు తేలితే ఏం లేదు, తప్పు తేలకపోతే మనకి ఇబ్బంది ఏముంది. విచారణ చేసిన వాళ్ళు కూడా ఏమి తప్పు